కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న మొండి వైఖరిని మానుకోవాలి అంటూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్ వారు స్టేట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు 10% జీతాలు పెంచగా కేంద్ర ప్రభుత్వం మాత్రం 2% మాత్రమే పెంచుతామని అనడం బ్యాంకు ఉద్యోగులను కించపరుస్తున్నట్లు ఉందని అన్నారు. వెంటనే బ్యాంకు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం జీతాలు పెంచాలని లేని పక్షంలో ధర్నాలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ యొక్క సమ్మె కార్యక్రమంలో జనవరి 31 మరియు ఫిబ్రవరి 1 జరిగినటువంటి మన బంద్ కార్యక్రమం, అలాగే బైక్ ర్యాలీ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరిగింది. సవరణ ఒప్పందాన్ని వెంటనే 11వ వేతన సవరణ ఒప్పందాన్ని వెంటనే బ్యాంకు ఉద్యోగుల పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి బ్యాంకు ఉద్యోగుల పట్ల ఐబీఏ మొండి వైఖరి డౌన్ డౌన్ ఐబీఏ డౌన్ ఐబీఏ డౌన్ 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 డౌన్. నా పేరు రామచంద్రరావు, యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ప్రకాశం జిల్లా కన్వీనర్ని. ప్రజలకి, బ్యాంకు ఖాతాదారులకి నా యొక్క నమస్కారంలో విజ్ఞప్తి. సోదరులరా, భారతదేశం మొత్తంలో కూడా 11 లక్షల బ్యాంకు ఉద్యోగులు ఈ సమ్మె చేస్తున్నాము. మొన్న జనవరి 31 అలాగే ఫిబ్రవరి 1 రెండు రోజులు కూడా దేశవ్యాప్త సమ్మె జరుపుకున్నాము. ఎందుకంటే మేము చేసేటువంటి న్యాయమైన కోరికల్ని, మేము అడిగే న్యాయమైన కోరికల్ని మీరు గమనించండి. ఎందుకనగా జాతీయ బ్యాంకుల్ని ప్రైవేటీకరణ చేసేటువంటి ఎత్తుగడతోటి ఈ మెర్జింగ్ సెల్ని పెడుతుంది. అలాగే బ్యాంకుల్లో నిరంతర ఆస్తులు 8 లక్షల కోట్లు బడా పారిశ్రామికవేత్తల దగ్గర నిల్వ ఉన్నా కూడా వారి జోలికి వెళ్లకుండా, వారిని పట్టించుకోకుండా తప్పుదేవరం పడుతూ అదేమంటే చిన్న చిన్న ఖాతాదారుల యొక్క మెడలు వంచి బాకీలు వసూలు చేస్తున్నారు. రైతుల దగ్గర నుంచి చిన్న చిన్న వ్యాపారస్తుల్ని మెడలు వంచి వాళ్ళు బాకీలు వసూలు చేస్తున్నారు, తప్పితే ఇంకోటి లేదు. బ్యాంకుకి వస్తున్న లాస్లు అంటూ ఏమైనా ఉంటే అది కేవలం బడా పారిశ్రామికవేత్తలు ఎగవేసిన రుణాల వల్ల మాత్రమే. మేము బ్యాంకు ఉద్యోగులుగా మాకు బ్యాంకుకు సంబంధించిన పని కాక సంక్షేమ కార్యక్రమాల పేరుతోటి అదనపు భారాన్ని మా నెత్తి మీద రుద్దుతున్నారు. అయినా కూడా మేము ఎంతో సహనంతో, ఓర్పుతో ప్రజలకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో మేము సేవ చేస్తూ ఉన్నాం. మా సేవలు గమనించి మేము జీతాలు న్యాయంగా అడుగుతున్నాం. 2017 నుంచి కూడా జీతాలు పెంపు చేయవలసి ఉంది. ఇప్పటికీ సుమారు 30 దబ్బాలు కూర్చున్నా కూడా మా యొక్క సమస్య పరిష్కారం కాలేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో కొన్ని శాఖలు, కొన్ని డిపార్ట్మెంట్లకి సుమారు 30 నుంచి 40% జీతాలు పెంపుదల చేస్తే ఐబీఐ వారు, కేంద్ర ప్రభుత్వం వారు బ్యాంకు వారికి కేవలం 2% మాత్రమే పెంచుతామని చెప్పని చెప్పడం జరిగింది. అందుకు నిరాకరించిన మేము న్యాయంగా మేము ఈ యొక్క సమ్మె చేస్తున్నాం. మేము కోరేది 20% అడుగుతున్నాము. సోదరులారా, గమనించండి, మీరు తెలుసుకోండి, తెలుసుకొని మా యొక్క ఈ పోరాటానికి న్యాయంగా మొదలు తెలపండి. ఇలాగే కనుక వాళ్ళు మొండి వైఖరిగా చేస్తే రేపు మార్చి 11, 12, 13 తారీఖుల్లో మళ్ళా మేము బంధువు నిర్వహించబోతున్నాం. అప్పటికి కూడా మా న్యాయమైన కోరికలు కనుక గవర్నమెంట్ కనుక పట్టించుకోని పక్షంలో 1వ తేదీ నుంచి మేము నిరవధిక సమ్మెకి వెళ్తానికి కూడా సిద్ధమవుతున్నాం. ప్రజలందరూ కూడా గమనించి మా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించి మా వెనక నిలబడి మా యొక్క న్యాయమైన కోరికలకి మేము మద్దతు తెలుపుతారని కోరుకుంటున్నాం. నా పేరు పికే రాజేశ్వరరావు, ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో ఉన్నటువంటి దాదాపు 8-9 లక్షల మందికి పైగా బ్యాంకు ఉద్యోగులు, ఆఫీసర్లు మా యొక్క న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని,
మాకు ఆమోదయోగ్యమైనటువంటి వేతన సవరణ ఒప్పందాన్ని 11వ వేతన సవరణ ఒప్పందాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా మేము పోరాటాలు చేస్తూ వస్తున్నాం. గతంలో మే నెలలో 2018 మే నెలలో ఇట్లానే మేము స్ట్రైక్ కాల్ ఇచ్చినప్పుడు అయా బ్యాంకులన్నీ దివాలా తీసినాయి, నష్టాల్లో ఉన్నాయి, మీ వేతనాలని మేము 2% మించి పెంచలేమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. సరే, గత 23 సార్లుగా ఐబీఏతోని సెంట్రల్ గవర్నమెంట్తో చర్చలు జరుపుతూ వస్తున్నాం. మరి దఫ దఫాలుగా 2% 2% నుంచి అప్పుడు కాస్త పెంచుకుంటూ వాళ్ళు ఈ మా డిస్కషన్స్లో 13.5% రావడం జరిగింది. అయితే మేము గత సెటిల్మెంట్ మాకు 15% ఇచ్చారు, మరి 20% తక్కువ లేకుండా మేము మరి మాకు 20% తక్కువ లేకుండా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నప్పుడు 13.5% వరకు ఇస్తామని చెప్పి 30వ తేదీన జరిగినటువంటి లాస్ట్ చర్చల్లో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది ఆమోదయోగ్యమైనటువంటిది కాదు. ఇవాళ కొన్ని వేల కోట్లు 150,000 కోట్ల పైచీలకు ఆపరేటింగ్ ప్రాఫిట్స్ బ్యాంకు ఉద్యోగులు తెస్తూ ఉంటే మీరు మేము తెచ్చిన లాభాలన్నింటినీ కూడా మరి ఈ రాణిబాగిరి ముండి బకాయిలకి ప్రొవిజన్ రూపంలో మళ్లించి బ్యాంకుల్ని మరి 66,000 కోట్ల రూపాయల నష్టాల్లో చూపిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మేము తెచ్చుకున్నటువంటి లాభాల నుంచే మాకు ఆమోదయోగ్యమైనటువంటి జీతాలు ఇవ్వచ్చు, మేము అడుగుతున్నది కేవలం 20% మాత్రమే అని చెప్పి మేము చాలా స్పష్టంగా 30వ తేదీన మా నాయకులు చెప్పడం జరిగింది. 13 నెలలకు మించి ఇవ్వలేమని చెప్పిన వాళ్ళు మాకు కుదరదని చెప్పి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సాయంత్రం పిలిచి 15% వరకు ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే మేము అడుగుతున్నది ఏంటంటే, మాకు గతంలో ఏదైతే మీరు స్పెషల్ అలవెన్స్ని సపరేట్గా పెట్టారో అది బేసిక్లో మెర్జ్ చేయాలని చెప్పి అడుగుతున్నాం. వారానికి 5 రోజుల పనిదినాలు కావాలని చెప్పి అడుగుతున్నాం. అది ఈ వారానికి 5 రోజుల పనిదినం అనేది మీరు 10వ వేతన సేవరణ ఒప్పందంలో నెక్స్ట్ టైం ఈసారికి 2 రోజులు శనివారాలు ఇస్తాము, ఈసారి మిగతా 4 శనివారాలు కూడా ఇస్తామని చెప్పి మీరు ఏదైతే ఓ ప్రామిస్ చేశారో దాన్ని మీరు ఇప్పుడు నిలబెట్టుకోండి, 5 రోజుల పనిదినాలు ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇంకా ఇలాంటివి పెన్షన్ గురించి కానీ, ఫ్యామిలీ పెన్షన్ మెరుగుదల గురించి కానీ, ఈ నేషనల్ పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో కొత్త విధానం, అది రద్దు చేసే పాత విధానం కావాలని చెప్పి కానీ ఇలాంటి సమస్యల మీద మేము పోరాడుతూ ఉన్నాం. మరి ఇందాక మా నాయకుడు చెప్పినట్టు మార్చి 11, 12, 13 తేదీల్లో 3 రోజులు మళ్ళీ సమ్మెలోకి వెళ్ళబోతున్నాం. ఈలోపు మీరు పరిష్కరించలేని పక్షంలో మళ్ళీ 1వ తేదీ నుంచి కూడా నిరవధిక సమ్మెకి వెళుతున్నాం. మా కుర్రాళ్ళందరూ కూడా ఈసారి యంగ్ జనరేషను చాలా ఉత్సాహంగా జనవరి 31, 1వ తేదీన జరిగినటువంటి అన్ని కార్యక్రమాల్లో చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. భవిష్యత్తులో ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరి కేంద్ర ప్రభుత్వం ఐబీఏ మరి మంచి దృష్టితో ఆలోచించి మా న్యాయమైన సమస్యల్ని వెంటనే మా సెటిల్మెంట్ని పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను.